हेलो फ्रेंड्स एला ఉన్నారు ఈ రోజు మనం సామెతల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాము ఇది ఐదో పార్ట్ ఓకే మనం స్టార్ట్ చేద్దాం యు కెన్ లీడ్ అ హార్స్ టు వాటర్ బట్ యు కాంట్ మేక్ ఇట్ డ్రింక్ అంటే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేము దీని అర్థం ఏంటంటే మీరు ఎవరికైనా అవకాశం ఇవ్వవచ్చు కానీ వారిని దాన్ని తీసుకోమని బలవంతం చేయలేం దాన్ని చేయమని మనం బలవంతం చేయలేము అన్నమాట అది అర్థం నెక్స్ట్ డోంట్ బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ అంటే మీ బూరను మీరే ఊదుకోవద్దు అని అంటే మన గురించి మనమే అంటే మనం సాధించిన విజయాల గురించి అలాగా మనం మనమే చెప్పుకోకూడదు అన్నమాట ఎక్కువగా అది అర్థం టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్ అంటే ఎక్కువ మంది వండితే ఆ పదార్థం అనేది పాడైపోయింది అని అర్థం అనమాట అంటే ఏంటంటే ఒక పనిలో చాలామంది ఇన్వాల్వ్ అయితే అంటే చాలామంది ఆ పని చేస్తూ ఉంటే వేళ్ళు పెడతా ఉంటే అది సరిగా జరగదు ఆ పని అని అర్థం ఎన్ అవున్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ వర్త్ అ పౌండ్ ఆఫ్ క్యూర్ అంటే ఏంటంటే అవున్స్ అంటే చాలా కొంచెం అనమాట ప్రివెన్షన్ అంటే ఆపడం అంటే ఒక అవున్స్ ఆఫ్ ప్రివెన్షన్ అంటే ఏదైనా ఒక కొంచెం అవున్స్ చిన్న ప్రివెన్షను అంటే ఆపడం అనేది క్యూర్ అంటే ట్రీట్మెంట్ కన్నా మంచిది అంటే ఏదైనా రోగం వస్తుంది అనుకోండి రోగం రాకముందే మనము దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రివెన్షన్ అంటే జాగ్రత్త అనమాట జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని దాని అర్థం అనమాట అంటే ఇక్కడ రాశాను చూడండి సమస్య లేదా రోగంతో పోరాడే ముందు దాన్ని ఆపడం చాలా సులభం అది రాకుండా ముందే ఆపేయడం బెటర్ అనమాట దానితో పోరాడే బదులు నెక్స్ట్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ సైట్ సైట్ అంటే కంటికి కనిపించలేదు కంటికి దూరంగా ఉండడం మైండ్ అంటే మైండ్లోంచి వెళ్ళిపోయారు అంటే ఏంటంటే మనకు కంటికి కనిపించిన వస్తువులు కానీ మనుషులను కానీ మనం త్వరగా మర్చిపోతాం అని అర్థం డోంట్ క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ అంటే జారిపోయిన మిల్క్ అంటే పాల మీద పోయినాయి అనుకోండి పాలు కింద పోయినాయి దాని మీద దానికోసం ఏడవద్దు అని అర్థం అంటే ఏంటంటే జరిగిపోయింది ఒక పని మార్చలేని దాన్ని అట్లాంటి వాటి కోసం ఏడవడం వృధా అని అర్థం ఏ థింగ్ బిగన్ ఆర్ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని బాగా మనం ప్రారంభించామనుకోండి అది సగం పూర్తయిపోయినట్టే ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిజ్ టూల్స్ అంటే ఒక చెడ్డ పనివాడు ఎల్లప్పుడూ తన సాధనాలనే నిందిస్తాడు అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వాటర్ ప్లంబర్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి వాడు సరిగా పని చేయకపోతే వాడు ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఉంటాయి కదా టూల్స్ వాటిని ఇది పని చేయలేదు అది పని చేయలేదు అని చెప్తాడనమాట యాక్చువల్గా వాడే సరిగా పని చేయలేదనమాట అది అర్థము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీకేమైనా తెలుసుంటే సామెతలు మీరు నాకు కామెంట్స్లో తెలియజేయండి బాయ్